నమస్కారం. సీతాశర్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈ వారం అనగా 4వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు, అంటే ఆదివారం నుంచి శనివారం వరకు, ఈ వారం అంతా కూడా ద్వాదశ రాశుల రాశి ఫలితాలు అనేది ఎలా ఉంటాయి అనేది చాలా క్లుప్తంగా తెలియజేయటం జరుగుతుంది. అందులో ముందుగా మేషరాశి. మేషరాశి వారికి పట్టుదలతో విజయము అనేది గనక చేస్తే డెఫినెట్గా సిద్ధించటము అనేది జరుగుతుంది. అలాగే కుటుంబ వ్యవహారాల్లో కూడా ఆచితూచి వ్యవహరించటము అనేది అవసరము. అకారణంగా కలహాలు వచ్చేటువంటి అవకాశము అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొంచెం మాట్లాడేటప్పుడు కావచ్చు, అప్పుడు కొంచెం ఆచితూచి గనక మాట్లాడగలిగితే వీటి నుంచి బయటపడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ వహించటము అనేది చాలా మంచిది. శివుడికి అభిషేకము అనేది చేసుకుంటే ఈ వారం చాలా బాగా కలిసి వస్తుంది. అలాగే మరొకటి కూడా ఏంటంటే నాగేంద్రుడికి పాలు పోయటము అనేది కూడా వాస్తవంగా ఈ వారం అందరికీ కూడా చాలా బాగా కలిసి వచ్చేటువంటి అంశం ఇది. ఎందుకనంటే నాగుల చవితి సందర్భంగా కూడా అందరూ కూడా ద్వాదశ రాశులందరూ కూడా ఈ విధంగా ఆచరించవచ్చు. అయితే ఏంటంటే మేషరాశి వాళ్ళు మాత్రము శివుడికి అభిషేకము అనేది చేసేయటము చాలా మంచిది. అలాగే బియ్యం దానం ఇవ్వటము ఒక సోమవారం నాడు కనీసం 2 కిలోలైనా సరే ఒక బ్రాహ్మణోత్తమునికి దానం ఇవ్వటం ఒకటి చాలా మంచిది. అలాగే శివాలయ దర్శనము అనేది కూడా చేసుకోవటం వలన మేషరాశి వారికి అద్భుతమైన ఫలితాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే వృషభ రాశి వారికి ఈ వారము వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మిశ్రమ వాతావరణము అనేది ఉంటుంది. అలాగే ఆటంకాలు అనేది ఎదురైనా సరే చేపట్టే పనులు పూర్తి చేసే ప్రయత్నము అనేది చేస్తారు. వీరు కొంచెం ఖర్చులు అనేది తగ్గించుకుంటే చాలా మంచిది. అలాగే వీరు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఎక్కువగా ఆరాధించటం అనేది ఈ వారం కలిసి వచ్చేటువంటి చక్కని ఫలితము. అలాగే వీరు దానం విషయానికి వచ్చేసరికి కందులు దానం ఇవ్వటం చాలా మంచిది. ఒక మంగళవారం నాడు ఈ విధంగా ఆచరిస్తే చక్కని ఫలితాలు అనేది పొందగలుగుతారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దర్శనము అనేది చేసుకోవటం చాలా మంచిది. తదుపరి మిథునరాశి వారికి ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళటము అనేది జరుగుతుంది. ఆటంకాలను అధిగమించి అపార్థాలకు దూరంగా ఉండటము అనేది చాలా మంచిది. అలాగే వృత్తి వ్యాపార రంగాల్లో మిశ్రమ ఫలితాలు అనేది పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చేపట్టే పనుల్లో కూడా విజయము అనేది కూడా సాధించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. వీరు శివుడిని ఎక్కువగా ఆరాధించటము అనేది చాలా మంచిది. ఉలవలు, ఒక ఆదివారం నాడు ఉలవలు దానం చేయటము అనేది వీరి జాతక పరంగా చాలా బాగా కలిసి వచ్చేటువంటి అంశము. ఎప్పుడు కూడా ఓం నమ శివాయ అనేటువంటి ఈ మంత్ర జపాన్ని గనక పఠిస్తూ ఉంటే అన్ని రంగాలలో కూడా విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తదుపరి కర్కాటక రాశి వారికి వచ్చేసరికి ఏంటంటే వీరు అన్ని రంగాలలో కూడా విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దూర ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. మరొకటి కూడా ఏంటంటే వీరు శివుడిని ఎక్కువగా ఆరాధించటము వీరి జాతక పరంగా కూడా చాలా బాగా కలిసి వస్తుంది. వీరు దానము విషయానికి వచ్చేసరికి బియ్యం దానం చేయటం చాలా మంచిది. మరొకటి చంద్రదర్శనము అనేది కూడా చేసుకోవటం వీరి జాతక పరంగా చాలా బాగా కలిసి వస్తుంది. అలాగే ఓం నమ శివాయ అనేటువంటి ఈ మంత్ర జపాన్ని పఠించటం కూడా వీరికి చాలా బాగా ఆరోగ్యపరంగా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తదుపరి సింహరాశి వారికి మనోబలంతో అనుకున్నది సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అవసరానికి ఎప్పుడైనా సరే వారికి సహాయ సహకారాలు అనేది అందుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆనందోత్సాహాలతో గడుస్తుంది ఈ వారం అంతా కూడా. అలాగే వీరు విష్ణాలయాన్ని దర్శనం చేసుకోవటము అనేది చాలా మంచిది. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కూడా చక్కగా పాలతో అభిషేకము అనేది చేయటం కూడా వీరికి ఈ వారం అంతా కూడా చాలా బాగా కలిసి వస్తుంది. అలాగే ఎప్పుడైనా సరే ఈ విష్ణాలయానికి వెళ్ళటము, అక్కడ వెళ్ళినప్పుడు కనీసం 27 సార్లైనా సరే ప్రదక్షిణాలు అనేది చేసి రావటము వీరికి జాతక పరంగా చాలా బాగా కలిసి వస్తుంది. పూరీలు అనేది చేసి ఏదైనా సరే ఒక దేవాలయంలో నైవేద్యం పెట్టి ప్రసాద వితరణ అనేది చేయటం కూడా సింహరాశి వారికి చాలా మనోబలాన్ని ఇవ్వటం అనేది జరుగుతుంది. తదుపరి కన్యారాశి వారికి మనోధైర్యంతో ముందుకు సాగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే సమయానికి అన్నమాట వారికి అన్నీ కూడా
కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అది ఆర్థిక సహాయం కావచ్చు, మాన్యువల్ సపోర్టు, అంటే ఏ విషయంలో అయినా సరే మనోబలము అనేది మనిషికి మనిషి తోడు నీడ కూడా అవసరము. అటువంటి మనుషుల సపోర్టు అనేది కూడా అన్ని రంగాలలో ఉంటుంది. అలాగే వీరికి వివాహం కుదిరే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అంటే ఎవరికైతే సంబంధాలు అనేది వెతుకుతూ ఉంటారో వారికి అతి త్వరగా సంబంధం కుదిరే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. వీరు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి చక్కగా పాలతో అభిషేకము అనేది చేయటం చాలా చక్కని పరిహారము. ఈ విధంగా ఆచరిస్తే మనసులో ఉన్నటువంటి ఎటువంటి సంకల్పమైనా సరే అతి త్వరగా నెరవేరే అవకాశం ఉంటుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం అంతా కూడా చక్కగా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శత్రువులపై విజయం సాధించటము అనేది ఉంటుంది. అలాగే ఆర్థిక అభివృద్ధి కోసం చేసేటువంటి ప్రయత్నాలు కూడా చాలా చక్కగా కలిసి రావటము అనేది ఉంటుంది. అలాగే ఖర్చులు తగ్గించుకుంటే కొంచెమైనా సరే ఆదాయాన్ని పెంచుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీరికి అనుకోకుండా ఖర్చులు వచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి వాటిని కొంచెం తగ్గించుకునే ప్రయత్నం చేయటం చాలా మంచిది. వీరు దుర్గా అమ్మవారిని ఆరాధించటం చాలా మంచిది. అలాగే కొంచెం పులిహోర అనేది చేసి ఒక మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ దుర్గా అమ్మవారికి చక్కగా నైవేద్యం అనేది పెట్టి ప్రసాద వితరణ అనేది చేస్తే కూడా వీరికి ఉన్నటువంటి దృష్టి దోషము అనేది తొలగిపోయి మానసిక ప్రశాంతగా ఉండగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఆటంకాలు అనేది వచ్చినా కానీ దాన్ని అధిగమించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. వృత్తిపరంగా శ్రమ ఫలితాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరు కూడా చక్కగా నమ్మకం విశ్వాసంగా వెంకటేశ్వర స్వామివారిని ఆరాధించటము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి పాలతో అభిషేకము అనేది చేయటము, లేదా పుట్టలో పాలు పోయటము అని అంటారు. అంటే 11వ తారీఖున చక్కగా ఆ రోజు నాగుల చవితి రోజున పుట్టలో పాలు పోయటము కూడా వీరికి మనోధైర్యాన్ని ఇవ్వటం అనేది ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది. అలాగే అన్ని విషయాలలో కూడా రాణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి కూడా కొంచెం విష్ణాలయాన్ని దర్శనం చేసుకోవటం చాలా ముఖ్యమైనటువంటిది అన్నమాట. ఈ వారము తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామి వారి దర్శనము అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. ఆ వెళ్ళినప్పుడు కనీసం 27 సార్లు అయినా సరే వెంకటేశ్వర స్వామి వారికి ప్రదక్షిణాలు చేయటము అనేది చాలా మంచిది. అలాగే మరొకటి కూడా ఏంటంటే పులిహోర అనేది చేయటము, అంటే దానిని నైవేద్యం పెట్టించి అది ప్రసాద వితరణ అనేది చేయటము. ఈ విధంగా గనక ఆచరిస్తే ధనస్సు రాశి వారు అద్భుతమైన ఫలితాలు అనేది పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్త వహించటం చాలా అవసరము. ఎందుకు అనంటే డాక్టరు ట్రీట్మెంట్ వెళ్ళే అవకాశాలు కొంతమందిలో ఉంటాయి కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించుట అవసరము. వీరు దానం చేయటానికి విశేషం వచ్చేసరికి ఒక శనివారం నాడున నువ్వులు దానం చేయటం చాలా మంచిది. కేజంబాబు నువ్వులు బ్రాహ్మణోత్తమునికి కొంచెం దక్షిణ తాంబూలాలతో కనుక చక్కగా నువ్వులు దానం ఇచ్చినట్లయితే కనుక శుభ ఫలితాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే వీటికి ఏంటంటే వారి మీద వారికి నమ్మకం విశ్వాసం ఆత్మస్థైర్యం అనేది ఎటువంటి పరిస్థితుల్లో లోపించకుండా దాన్ని డెవలప్ చేసుకుంటే గనక అనుకున్న పనులు అనుకున్న సమయానికి విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీరు కూడా కొంచెం మకర రాశి వారు కూడా ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించుట అవసరము. అలాగే మరొకటి కూడా ఏంటంటే అనవసరంగా నోరు జారి అది కూడా చిన్న చిన్న గొడవలకి దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మాట్లాడే ముందు ఆచితూచి మాట్లాడితే కనుక శుభ ఫలితాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరు వెంకటేశ్వర స్వామివారిని ఆరాధించటము చాలా మంచిది. అలాగే శనికి తైలాభిషేకం కూడా చేయటం చాలా మంచిది. ఒక శనివారం నాడున శనికి తైలాభిషేకం చేయటం కూడా చాలా చక్కగా సపోర్ట్ చేస్తుంది అన్ని విషయాలలో కూడా. అలాగే తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం అంతా కూడా విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విద్యారంగంలో ఉన్నటువంటి వారు చక్కగా విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఏవైనా సరే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వారు కూడా శుభ ఫలితాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో కూడా వీరు చాలా అదృష్టవంతులు. ఎటువంటివి కూడా నెగటివ్ అనేది
అంటే వీరికి ఏ రకంగా కూడా చెడు ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం అనేది కూడా ఈ వారం ఎప్పుడూ కూడా లేదు. చక్కగా ఆనందోత్సాహాలతో ఉండగలుగుతారు కుటుంబ సభ్యులందరితో కూడా కలిసి. అలాగే వీరు చక్కగా శివుడికి అభిషేకము అనేది చేసుకోవటము, సోమవారం నాడు చంద్రదర్శనము అనేది చేసుకోవటము, వీరికి చక్కగా సపోర్ట్ చేయటము అనేది ఉంటుంది. అన్ని విషయాలలో కూడా వీళ్ళు రాణించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక ఆఖరుగా మీనరాశి. మీనరాశి వారి కూడా అద్భుతమైన ఫలితాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ వారం అంతా కూడా. వీరు మరొకటి కూడా ఏంటంటే శుభవార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీనరాశి వారు. మీనరాశి వారికి కూడా ఏవైనా సరే అంటే వివాహం కావాల్సినటువంటి అమ్మాయి విషయం కావచ్చు, అబ్బాయి విషయం కావచ్చు, వీరికి ఈ వారం కనుక ప్రయత్నాలు అనేది చేస్తే తప్పనిసరిగా భగవద్ అనుగ్రహం వలన చక్కని సంబంధం కుదిరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీరు విష్ణాలయాన్ని దర్శనం చేసుకోవటము చాలా మంచిది. అలాగే రవ్వకేసరి అని ఉంటుంది, చక్కగా ఎరుపు రంగు వేసి రవ్వకేసరి చేసి ఒక ఆదివారం నాడనమాట అంటే ఈరోజు అన్నమాట చక్కగా సూర్యభగవానికి నైవేద్యం పెట్టి అది అందరికీ కూడా ప్రసాద వితరణ అనేది చేస్తే మీనరాశి వారు శుభ ఫలితాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.